దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, ఈరోజు డిసెంబర్ 15వ తేదీ తల్లి తిరుసభతో మనందరం ఆనందిస్తూ ఏకీభవిస్తూ పునీత మేరీ రోస్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఇటలీ దేశంలో 1813వ సంవత్సరములో జన్మించి 1855వ సంవత్సరం వరకు జీవించినటువంటి ఈ పునీతురాలు పేదల కోసం జీవించింది. హ్యాండ్ మేడ్స్ ఆఫ్ ఛారిటీ అనేటటువంటి మఠకన్యల సభను స్థాపించటమే కాక తన గృహాన్ని అనాథలకు, విధవరాండ్రకు అక్కున చేర్చుకునేటటువంటి ఆలయముగా మార్చివేసింది. ఈ విధముగా జీవితం మొత్తం ప్రభు సేవలో, పేదల సేవలో జీవించినటువంటి ఈ పునీతురాలి యొక్క జీవిత విశేషాలను ఇప్పుడు మన పునీతులు కార్యక్రమంలో తెలుసుకుందాం. పునీత మరియా రోసా గారు 1813వ సంవత్సరం నవంబర్ 6వ తేదీన ఇటలీలోని బ్రెస్కియా నగరంలో జన్మించారు. ధనవంతుడు, స్థానిక ఉన్నతాధికారి పదవిలో ఉన్న వీరి తండ్రి మంచి భక్తిపరుడు. తల్లిదండ్రులకు కలిగిన 9 మంది సంతానములో వీరు 6వ వారు. 1824వ సంవత్సరంలో వీరి తల్లి మరణించింది. వీరు తమ అక్కల సంరక్షణలో పెరుగుతూ విజిటేషన్ మఠకన్యల వద్ద విద్యనభ్యసించింది. 1830లో చదువులు ముగిసిన తరువాత ఇంటి వద్దనే ఉంటూ తండ్రి బాధ్యతలు నిర్వహించింది. తండ్రి అండదండలతో ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ఎలా నిర్వహించాలో నేర్చుకుంది. చురుకైన కథోలిక విశ్వాసిగా తన తండ్రి నిర్వహించే కార్యకలాపాలను గమనిస్తూ తమ ఇంటినే కేంద్రంగా చేసుకుని అనేక ప్రజా సంక్షేమ సహాయ కార్యక్రమాలను చేపట్టింది. ఈ విషయంలో తన ఆధ్యాత్మిక గురువు, బ్రెస్కియా కెథీడ్రల్ ప్రధాన విచారణ గురువైన మోన్సిగ్నోర్ ఫౌస్టినో పింజోని గారి ఆధ్యాత్మిక నేతృత్వంలో సేవా పనులు చేయటం ప్రారంభించారు. వీరితో పాటు గాబ్రియేల బొర్నాటి అనే యువతి చేయి కలపటంతో ఇద్దరు సేవా పదములో ముందుకు దూసుకొని వెళ్లారు. 1836లో ఆ ప్రాంతంలో అంటురోగమైన కలరా వ్యాధి వ్యాపించినప్పుడు వీరిరువురు సాహసోపేతముగా ముందడుగు వేసి రోగులకు సేవ చేశారు. మరియా రోస్సో గారి ప్రయత్నాల కారణంగా బ్రెస్కియాలో మూగా చెవిటి పిల్లలకు పాఠశాల ఏర్పాటు జరిగింది. అలాగే అనాథ ఆడపిల్లలు, విధవరాండ్రలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెప్పించటంలో వీరు ఎంతో కృషి చేశారు. వీటితో పాటు అనేక సాంఘిక సంక్షేమ సేవా కార్యక్రమాలను వీరు చేపట్టారు. క్రీస్తు అనుభవించిన శ్రమలు, శిలువ మరణాలపై ఆమె ఎప్పుడూ ధ్యానించేది.
సిలువ క్రీస్తుపై ఉన్న అమితమైన ప్రేమ ద్వారా మేరీ రోసా గారు కష్టాల్లో బాధల్లో శ్రమలను భరించే వారికి అన్ని విధాలా సహాయపడటంలో అధిక మక్కువ కనపరిచేవారు. దీని కారణంగానే వీరు 1840వ సంవత్సరంలో మరియా క్రాసిపిస్సా డి రోసా అనే పేరును స్వీకరించి హ్యాండ్మేడ్స్ ఆఫ్ చారిటీ అనే మఠ సభను స్థాపించారు. వీరి ప్రథమ పరిచర్య పేదలు, వ్యాధిగ్రస్తులు, బాధలలో ఉన్నవారికి సహాయ సహకార సేవలు అందించటం. తన 30 సంవత్సరాల ప్రాయంలోనే మేరీ రోసా ఈ సభను ప్రారంభించారు. బాధలలో ఉన్నవారి పట్ల, పేదలు, రోగుల పట్ల వీరికి గల ప్రత్యేక ఆదరణ, దయా, కనికరం కారణంగా వీరిని ఆ చుట్టుపక్కల వారంతా కృపగల కన్య అని కొనియాడేవారు. ఈ సభ మఠ కన్యలు ఉత్తర ఇటలీలో యుద్ధం చెలరేగినప్పుడు యుద్ధ భూమిలో గాయపడిన సైనికులకు వైద్య సేవలు అందించటంలో ఎంతో తెగువ కనపరిచారు. వీరి సేవలు, ఆదరణ కారణంగా వీరి సభలో చాలామంది యువతులు చేరేందుకు ముందుకు రావటంతో వీరి సభ అతి త్వరగా విస్తరించింది. మరియా రోసా గారు మంతువా అనే చోట 1855లో సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఆ తరువాత 1855 డిసెంబర్ 15వ తేదీన వారు పరలోకం చేరుకున్నారు. వీరు 1940 మే 26న ధన్యతా పట్టాన్ని పొందారు. 12వ భక్తినాథ పోపు గారు వీరిని 1954 జూన్ 12న పునీతగా ప్రకటించారు. ఈ గొప్ప సేవా తత్పరురాలి ఆదర్శాన్ని మనలో కూడా కలిగించమని ఇప్పుడు ప్రార్థిద్దాం. ప్రార్థన. శాశ్వత ప్రేమతో మమ్ము కనికరించి కాపాడుతున్నటువంటి పరిశుద్ధ తండ్రి, ఈరోజు కథోలిక తిరుసభలో మేము ఆదర్శముగా చూచుటకు, జీవిత ఆదర్శాన్ని అనుసరించుటకు పునీత మేరీ రోసా గారిని పునీతురాలిగా ఈరోజు ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. ధనిక కుటుంబంలో జన్మించినప్పటికీ పేదల ఎడల, అభాగ్యుల ఎడల తనకు అనంతమైనటువంటి ప్రేమను తన వాక్కు ద్వారా, క్రియల ద్వారా పునీత మేరీ రోసా గారు చూపించారు. తన యొక్క కుటుంబాన్నే పేద సాధలకు ఆశ్రమముగా మార్చారు. ఈ విధముగా మాలో కరుడు కట్టినటువంటి హృదయాన్ని తీసివేసి పేదలపై, దిక్కులేని వారిపై, అభాగ్యులపై ఆమె చూపించినటువంటి ప్రేమ మేము కూడా మా అనుదిన జీవితంలో చూపించి ఆమె జీవితమును ఆదర్శముగా తీసుకొని అనుసరించే శక్తిని మాకు అనుగ్రహించమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.